మీకు మాంసము ఖరీదు అనుకుంటే మీ పక్కనే అడవులు ఉన్నది, అడవి పందులను పట్టుకుని చక్కగా అడవి పందులు ఇదండి. సో వెరీ ఇంపార్టెంట్, ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా పెద్ద మాంసం అనేది అంటే గొడ్డు మాంసం తినేవాళ్ళము. సో మధ్యలో మనకు ఒక దరిద్రపు కల్చర్ ఒకటి వచ్చి బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి నేను చెప్తున్నాను, బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చి ఈ పెద్ద మాంసం తినొద్దు మనకు అది ఇది గాడిద గుడ్డు అని చెప్పి అది బంద్ చేసింది. నేను చాలా గ్రామాలలో ఎస్పెషల్లీ మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా గ్రామాలలో నేను నిద్ర చేసినప్పుడు అక్కడ ఉన్న ముసలి వాళ్ళు నాకు చెప్పారు ఈ విషయం, సార్ మాకు గుడ్డుకో తినాలని ఉంది కానీ గుడ్డుకో తినేస్తలేరు, ఊర్లో తినేస్తలేరు, మా ఇంట్లో తినేస్తలేరు కానీ నా ప్రాణం కొట్టుకుంటుందని చాలా మంది ముసలి చెప్పారు. ఇంకొక విషయం వాళ్ళు ఏం చెప్పిందంటే, గొడ్డుకూర తిన్నంత వరకు నా ఆరోగ్యం ఎంత మంచిగా ఉండేదో, నేను వ్యవసాయం పనులు బాగా చేసేవాడిని, కూలి పనులు బాగా చేసేవాడిని, ఎప్పుడైతే ఆపేసిందో నాకు నా ఒంట్లో సత్వం లేదు అని చెప్పి ఊర్లో నేను తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, అంకనగూడెంలో అక్కడ కూడా ఒకసారి ఒక నైట్ హాల్ చేశాను కదా, అక్కడ విషయం తెలుసుకున్నది ఏంటంటే, ఈ పిచ్చి మాలలు వేసుకొని ఆ దేవుడి మీద మాల ఈ దేవుడి మీద మాల వాసుకొని వేసుకొని ఇంతకుముందు చక్కగా అడవి మాంసం తినేవాళ్ళు పంది మాంసము, ఇప్పుడు అది మానేసింది. అది ఏంటంటే మాల వేసుకుంటున్నారట, ఏందో గాడిద గుడ్డు అంత వేస్ట్. సో హ్యాపీగా మనం ఏ తినాలో తినాలి అంతే. సో మనకి 200 వేల సంవత్సరాల నుంచి ఏం తింటున్నామో ఆ తిండి తింటేనే మన బాడీ బాగుంటుంది. సో మన దేశ మన జిల్లాలో అడవి పందులు చాలా ఎక్కువగా ఉన్నవి. సో అడవి పందులు అనేది చాలా ఖరీదైన మాంసం, మీ అందరికి తెలిసేది ఏదో. సో మొత్తం ప్రపంచంలో అమెరికాలో మీకు హోటల్కి వెళ్తే ఎక్కువ కాస్ట్ ఏది ఉంటుందని చికెన్ ఉండదు, ల్యాంబ్ అంటే మన మేక మాంసం ఉండదు, అడవి మాంసమే అతి ఎక్కువ ఖరీదు. సో అలాంటి అడవి మాంసాన్ని అడవి పంది మాంసాన్ని మనం లాపేశారు. ఒకవైపు ఏమో నాకు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఫార్మర్స్ ఏం చెప్తున్నారంటే, అడవి పందులు పెడితే ఎక్కువైంది సార్, మేము ఏ పంట వేస్తాం తినేస్తుంది సార్ ఏం చేయమంటారు మమ్మల్ని అంటున్నారు. ఇంకోవైపు ఏమన్నా తినచ్చు సార్ బాబు అంటే అది తిన్న ఆపేస్తాం సార్ అంటున్నారు. ఈ రెండు వైరుధ్యాలు వచ్చినాయి మనకి. సో ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వము అటవీ శాఖ భారత ప్రభుత్వం మాంసాన్ని తినొచ్చు అడవి పందుల్ని పట్టుకోవచ్చు అనేది ఒకటి నిర్ణయం చేశారు. ఇదేమి నేరం కాదు, అడవి పందుల మాంసం తినడం నేరం కాదు. నెమల మాంసం తినొద్దు, దుప్పి మాంసం తినొద్దు, మనకి వేరే ఏమి తినొద్దు కానీ అడవి పంది మాంసం తినడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి కేసులు ఉండవు. సో పుష్కలంగా మీరు మీ ఏఎన్ఎంలు కానీ ఆశలు కానీ ఇది స్ప్రెడ్ చేయండి దయచేసి. నాకు ఇక్కడ వస్తే నాకు కూడా పెట్టే నేను కూడా తింటాను, నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు, తిందాం ఏం ప్రాబ్లం లేదు.